ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ కొలుకుపూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడి బృందం అన్వేషణ ప్రారంభించింది. హైదరాబాద్లోని ఆయన నివాసానికి సీఐడి బృందం వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. ఆయనకు 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి జనవరి 3న హాజరు కావాలని చెప్పి సిబిఐ అధికారులు వెళ్లిపోయారు. ఈలోపే డ్రామా సృష్టించారు. వ్యూహం సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తామని ఒక ఛానల్లో ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ 4 రోజుల క్రితం మంగళగిరిలో డీసీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. ఆయన చేసిన ఫిర్యాదును డీజీపీ సీఐడికి పంపారు. సీఐడి అధికారులు వీడియో టేప్ ను పరిశీలించిన తర్వాత శుక్రవారం కొలికిపూడి శ్రీనివాసరావు సహా కొందరిపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 153/A, 505/2, 506/2, రెడ్ బిట్ 115, 109, 120/B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కుట్రపూరితంగా నేరపూరితమైన ఆలోచనతో తనకు వ్యతిరేకంగా సినిమాలో విషయాలను బాహాటంగా చర్చించారని రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై సీఐడి పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఏపీ సీఐడికి చెందిన 8 మంది అధికారుల బృందం శనివారం హైదరాబాద్ లో కొలికిపూడి ఇంటికి వెళ్లింది. ఆయన లేకపోవడంతో ఇంట్లో ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు. ఈ సమాచారం కార్యాలయంలో ఉన్న కొలికిపూడి సతీమణి మాధవికి తెలిసింది. ఈలోపే సీఐడి అధికారులు డ్రామా సృష్టించారు. ఆమె ఫోన్ చేసి మాట్లాడటంతో నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని సీఐడి అధికారులు వెల్లడించారు. కార్యాలయం నుంచి ఆమె ఇంటికి వచ్చేలోపే వెళ్లిపోయిన సీఐడి అధికారులు దాదాపు 3 గంటల తర్వాత మళ్లీ వచ్చారు. ఆమె చేతికి నోటీసులు ఇచ్చి జనవరి 3న కొలికిపూడి హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి వెళ్లిపోయారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి, నేను పర్మిషన్ ఇవ్వలేదు. ఒకటి నేను డినై చేశాను, మైగేట్ లో నాకు అప్రూవల్ కూడా నేను డినై చేశాను. డినై చేసిన తర్వాత కూడా పైకి వెళ్లారు. ఇది చిన్నపిల్లలు ఉన్నప్పుడు భయపడతారు కదా, మరి మా పాప భయపడే ఫోన్ చేసింది నాకు, ఎవరు వచ్చారమ్మా అనేసి. అప్పుడు నేను రిటర్న్ వచ్చాను. ఇది మాత్రం కరెక్ట్ కాదండి, ఇంట్లో ఎవరు లేనప్పుడు వెళ్ళకూడదు కదా. నేను పోనీ, నేను రెస్పాండ్ అవ్వకపోతే వెళ్ళారు అంటే దానికి అర్థం ఉంది. నేను రెస్పాండ్ కూడా అయ్యాను. నేను కంటిన్యూస్ టచ్లోనే ఉన్నాను పోలీసులతో. మా వారు హాజరవుతారు 3వ తారీఖున, వెళ్తారు. వెళ్ళిన తర్వాత చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో, ఎలా ప్రొసీడ్ అవ్వాలో ప్రొసీడ్ అవుతారు ఆయన. ప్రాణభయంతో ఆర్జీవీ తమకు ఫిర్యాదు చేశాడని అందులో భాగంగానే కేసు నమోదు చేసి విచారిస్తున్నామని సీఐడి అధికారులు అంటున్నారు.